नामेलु चेतने बोलिए जगदम्बी जय बोलो सवरण महान देश की जय बोलो जय जय ब्रह्मा विष्णु महेश्वर तो ध्यान करे ऋषि मुनि तो जय जगदम्बे जय जगदम्बे जय जगदम्बे ज्वालामुखी अतर माई खरे कपाल दगी मुते इदी मी पेर मीद कालेदु इदी फलाना नायक रावल फादर मीद मदर पेर मीद उन्नदी मीरु मार्पिंचुकोनि रम्मन्नारु सेवालाल जयंतिनि प्रभुत्व परंगा చేయించినందుకు నేను మరి కృతజ్ఞతలు ఇంకా రెండు మూడు సమస్యలు కూడా చెప్పారు నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి రాబోయే రోజుల్లో ఇంప్లిమెంటేషన్ ప్రయత్నం చేస్తానన్న ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఉంది కాబట్టి అది పెద్ద భవనం కట్టాలి సేవాలయ భవనాన్ని పేరు పెట్టాలనేది నా ఆలోచన ఆ భవనం మంచి భవనం ఏర్పాటు చేస్తున్నా అది మంచిగా అవసరమైతే దాంట్లో హాస్టల్ కూడా పెట్టాలి ఆ పేదలకు ఉండేటట్టు కూడా ఏర్పాటు చేయాలి ఏదో ఒక గాలి గట్టి వదిలిపెట్టద్దు ఒక మంచి కార్యక్రమం నడిపించాలనేది ఎందుకంటే నేను మంత్రిగా ఉన్నా కాబట్టి గిరిజనుల లంబాడి వల్ల రుణం తీసుకోవాలనేది నా ఆలోచన ఎందుకంటే వీళ్ళు మంచి మాట ఇస్తారు దయలకు ఎప్పుడు కూడా మూడుసార్లు గెలిపించేదాకా మీ పాత్ర ఉన్నది కష్టకాలంలో గెలిపించారు मत संस्कृति उपयोग फंक्षन जयंती फंक्षन कंपलसरी ड्रेस संस्कृति पक्का मोबाइल दूध कटाले भूवान पेटा अपने संस्कृति मारवाड़ दृष्टि मारवाड़ दूर वाल इंटर यह फंक्षन अना रुवा दूसरी संस्कृति चलत वाल मरचिपो मुख्य महिला इबंधी का पड़ग पपाल तपकड़ा संस्कृति कापड़े भाष का मरचिपो मंत्री मुख्यमंत्री गर्तिकेटर्स अट्ठा अट्ठा राष्ट्रा वनरा गुर्चे मोन चूस के नूट याब मेडिकल कॉलेज इस्ते आंध्र प्रदेश एडिचिंदी तेलंगाना मेडिकल कॉलेज इंत मोसमें करीनगर का वाके करी आलि मन सड़े कदा आर दुको अरविंद वाली पिछि माटता मिम्मल को गिरीजन बिडल का पुटन अदृष्ट भावित కొన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి కొన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి కేసీఆర్ గారు బాగా చేస్తారు ఏంటంటే మీ సంస్కృతి నేను ఎప్పటి చెప్తున్నా మీ సంస్కృతి చిన్నప్పుడు మా దోస్తు ఉండేది కేంద్రాన్ని పంపించారు ఒక్క గైడెన్స్ ఇస్తారు కేంద్రం ఇదంతా కూడా వాస్తవం కావాలి కేసీఆర్ గారు పదే పదే చెప్తాడు దాన్ని ఏ రూపంలో మనం చేయాలనేది కూడా కేసీఆర్ గారు తర్జన వర్తన చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నా నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇలా
చాలా విషయాల్లో పట గిరిజనులు ఎక్కువ కూడా వ్యవసాయం చేసుకునేవాళ్ళు. గిరిజనులకు వ్యవసాయం తప్ప వేరే ఆధారం లేదు. ఇప్పుడు సర్వపల్లి కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ వ్యవసాయానికి ఎన్ని వనరులు కల్పించారో కేసీఆర్ గారు ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. నెల 24 గంటలు కరెంట్ ఇచ్చాడు, రైతు బంధు ఇచ్చాడు, నీళ్లు తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఇంటింటికి నాకు తెలుసు, ఒక్కొక్క కండలు పుట్టే బిందెలతోటి కుండలతోటి నాకు ఎదురయ్యేది. గల ప్రతి ఇంటికి, ప్రతి తండల ప్రతి ఇంటికి ఏటు నాగారం, కొత్తగూడెం, కాలువై మండలంలో కూడా ఇంటింటికి నల్ల ఇచ్చిన మహాత్ముడు కేసీఆర్ గారు. ప్రభుత్వం ఖర్చులేకుండా మన దగ్గర ఫ్రీగా ఇచ్చింది కేసీఆర్ గారు. 45,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రతి తండకు ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన మహాత్ముడు కేసీఆర్ కాదా ఒక్కొక్కటి. మనం ఇంకా కొన్ని పెళ్లి ఉన్నాయి, ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టినాయి, చాలుకుందామని అంటారు. చెయ్యని వాటిని మనకి ఏది చూపెడతారు ఎక్కడికైనా? ఏ ఇల్లు కట్టిస్తాడు, ఇల్లు కట్టించిన అంటాడు, నిరుద్యోగ గుర్తించిందంటాడు. వాస్తవమే ఇదంట. కానీ మనం అన్నీ నుంచి కరోనా చేపట్టి మనం ఎంతో వీలు గుర్తించలేదు. ఇవాళ వేరే రాష్ట్రాలలో కూడా సేవారాలు జయంత్యుత్సవాలు జరుపుకో. మహారాష్ట్ర ఎక్కువనే ఉంటారు, రాజస్థాన్ ఎక్కువ ఉంటారు, వేరే రాష్ట్రాలలో ఉన్నా కూడా అది రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా జరుపుతలేదు. ఏదో కొన్ని రాష్ట్రాల్లో జరుగుతుండవచ్చు, కేంద్రం అయితే అసలే గుర్తించలేదు. కానీ కేసీఆర్ గారు ఫస్ట్ ఈ ఉత్సవాలు జరుపుకోవడం మన సంతోషం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను మిమ్మల్ని కూడా ఒక నమ్మక, ఎందుకంటే మాట ఇచ్చినట్టే మొండకాయ కోసుకుంటారు. అసలు జాతి అవతారాలు ఆడదు. ఇప్పుడు కొద్దిగా అక్కడికాలు అడతారు, కానీ అసలు మీ జాతి ఒక మహోన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అనేది మీరు గుర్తుంచుకోవాలి. మీరు రాజవంశం సరే. ఇప్పుడు మా ఎక్సెల్పీపీ గారు చెప్పారు, పురుగులు చూసేందుకు మన మీద కులే ఉపాయాలను రకాలు పెట్టుకునే వాస్తవం కావచ్చు. కానీ ఆ దృశ్యం ఎంత అందంగా ఉంటుంది! దాన్ని రూపం చేసిన రోడ్డు మహానుభావులు వెంకట రాణం కూడా కట్టుకునే దృష్టి డ్రెస్సులు మీకు తెలుసో తెలియదు. నేను మీ సంస్కృతి ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. నేను ఎప్పటికీ చెప్తా ఉంటా, ఓ గుట్టమని మా దేశం అంతా అక్కడ ఉంటుంది.